నమస్కారం, వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అనధికార విద్యుత్ కోతపై ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఎం, ఎస్సీ కార్యాలయం ముట్టడి, అధికారుల హామీతో ఆందోళన విరమించిన నేతలు. ప్రాణం తీసిన ఈత సరదా. సీతానగరం ఘాట్లో యువకుని మృతి, దర్యాప్తు చేస్తున్న తాడేపల్లి పోలీసులు. ప్రశాంతంగా సాగిన ఎడ్సెట్ 2012 పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థుల సందడి. గుర్తు తెలియని వ్యక్తి ఈతకు వెళ్లి మృతి చెందిన సంఘటన తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలియకపోవడంతో పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పంచాయతీ పరిధిలో ఒక వ్యక్తి కృష్ణానదిలో ఈతకు వెళ్లి మృతి చెందాడు. తాడేపల్లి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రాజు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు సుమారు 30 సంవత్సరాలు కలిగి ఉంటాడని అన్నారు. మృతుడు వేసుకుని ఉన్న దుస్తుల్లో షాంపూ ప్యాకెట్ కలిగి ఉండటంతో స్నానానికి వచ్చాడని అనుమానిస్తున్నామని అన్నారు. ఉదయం ఈతకు వచ్చిన విపత్తు నివారణ బృందం సభ్యులు మృతదేహాన్ని గమనించి తమకు సమాచారం అందించారని తెలిపారు. మృతునికి సంబంధించిన వివరాలు ఇంతవరకు తెలియరాలేదని, మృతుని సమాచారం కావాల్సిన వారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సంప్రదించవలసిందిగా రాజు కోరారు. సుమారు 30 సంవత్సరాల వయసు ఉంటుంది కుర్రవాడే. నదిలో స్నానానికి నీళ్ళలో దిగి చనిపోయాడని అనుకుంటున్నాం అందరం కూడా. ఎందుకంటే అతని జేబులో షాంపూ ప్యాకెట్టు, వుడ్డిన బట్టలు, చెప్పులు, బన్నీను అన్నీ అక్కడే ఉన్నాయి. ఓన్లీ ఒక కడ్రాయర్తోనే ఉన్నాడు అతను. అతను కడ్రాయర్ కూడా గోల్డ్ స్పాట్ కలర్లో ఉంది. బట్టలకు కూడా అది బ్లాక్ కలర్ జీన్స్ ప్యాంటు, మన హెడ్ వైటు, బ్లూ బ్లాక్ కలర్ స్ట్రిప్స్ ఉన్నటువంటి ఫుల్ హ్యాండ్ షర్టు, దాని మీద ఇంగ్లీష్ అక్షరాలు రాసిన రెడీమేడ్ బట్టలు అనమాట. రెండు కూడా రెడీమేడే. తర్వాత తెల్లని కట్బనీను ఇవన్నీ ధరించున్నాడు అతను. అది ఒంటిపేట మొలతాడేది ఉంది. వాళ్ళని గుర్తించినట్లయితే ఈ ఫోటోల్లో చూసి ఎవరైనా గుర్తించినటువంటి అయితే వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ స్నేహితులు కానీ అనేది మమ్మల్ని కన్సల్ట్ చేయాలి. తాడేపల్లి పోలీసు స్టేషన్ని కన్సల్ట్ చేసినట్లయితే మేము వారికి ఆ బాడీ గురించి వివరాలు అవి తెలియపరిచి ఆ బాడీని పిఎం చేయించి వాళ్ళకి అప్పచెప్తామండి. మా యొక్క ఫోన్ నెంబరు 086452721 86 అండి. నగరంలో అనధికార విద్యుత్ కోతను ఎత్తివేయాలని సేచి బాబురావు డిమాండ్ చేశారు. 3 గంటల పాటు అమలవుతున్న విద్యుత్ కోత మినహా అదనంగా విద్యుత్ కోత విధిస్తే ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. సిపిఎం ఆధ్వర్యంలో ఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించి బైఠాయించారు. దాదాపు గంటకు పైగా కార్యాలయాన్ని దిగ్బంధించిన పార్టీ నేతలు అధికారుల హామీతో విరమించారు. నగరంలో వేళాపాళ లేకుండా విధిస్తున్న విద్యుత్ కోతను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేశారు. 20 రోజులుగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్న అనధికార కోత ఎత్తివేయకపోవడాన్ని నిరసిస్తూ సిపిఎం నాయకులు, కార్యకర్తలు కార్యాలయాన్ని ముట్టడించారు. సిపిఎం నగర కార్యదర్శి సిహెచ్ బాబురావు, దొనేపూడి కాశీనాథ్ ఈ ఆందోళనకు నేతృత్వం వహించారు. వారి నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎస్సీ ఛాంబర్లోకి చొరబడి బైఠాయించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమకు అనధికార విద్యుత్ కోతలు విధించబోమని స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. తొలుత డిఈ సురేంద్ర నాయుడు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేయగా వారు ఆందోళన విరమించలేదు. అనంతరం సిఈ రాజబాపయ్య, ఎస్సీ మోహన్ కృష్ణ పార్టీ నాయకులతో చర్చించారు. 3 గంటల కోత కాకుండా అదనంగా కోత విధించబోమని వారు హామీ ఇచ్చారు. గ్రేడ్ విఫలమయ్యే దశలో తప్ప అనధికార కోత ఉండదని వారు స్పష్టం చేయడంతో పార్టీ నేతలు ఆందోళన విరమించారు. కట్ చేయకపోతే ఇక్కడ లోకల్ అధికారులుగా జిల్లా అధికారి కానీ ఏదైనా సరే ఆ సప్లై కట్ చేయకపోతే 49.2 ఫ్రీక్వెన్సీ కన్నా తగ్గిందంటే మొత్తం గ్రిడే కొలాప్స్ అయిపోతుంది. ఈ టెక్నికల్ ప్రాబ్లంకి ఎవరి ఆఫీసర్ ఈజ్ రెస్పాన్సిబుల్ అవుతారు. అది మళ్ళా రన్ చేయాలంటే 24 అవర్స్ అయితే కానీ సప్లై రెస్టోర్ చేయలేరు. మా డ్యూటీ ప్రకారం ఏంటంటే ఇమీడియట్గా లోడ్ కట్ చేయకపోతే మటుకు అందరూ ఇబ్బంది పడతారు. ఎన్ని సబ్స్టేషన్స్ కావాలి, ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ కావాలి అని చెప్పి మీటింగ్ పెట్టి చూస్తే దగ్గర ఒక 27 సబ్స్టేషన్స్ కట్టాలి. ఇమీడియట్ లేదు కాబట్టి కోత అన్యాయం అయిపోయింది. వర్షాల మీద మనకు అందరూ ఆధారపడ్డాం.
బిల్లులో లేట్ కట్టించినా పర్లేదు, కట్టకపోతే బిల్లు కట్టకపోతే హైదరాబాద్ కూడా తీసుకెళ్లి వాళ్ళకు చెప్పి సచ్చిందా పోతారు. సిటీలో ఈ రోజు మూడు గంటలు ఉంటది, మూడు గంటలు ఉంటది అదనంగా తీకుండా నేను హైదరాబాద్ కూడా మాట్లాడి మీ అందరూ నేను. ఈ సందర్భంగా సిహెచ్ బాబురావు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచి అపరాధ రుసుముతో ప్రజల్ని వేధిస్తూ ఉన్న ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయడంలో విఫలమైందని విమర్శించారు. 20 రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించాల్సి వచ్చిందని అన్నారు. అధికారులు హామీ మేరకు ఆందోళన తాత్కాలికంగా విరమిస్తున్నామని తెలిపారు. విసిగిపోయినటువంటి ప్రజలు ఈ రోజున ఆందోళనకి చెందుతూ ఉన్నారు. అందుకే ప్రజల యొక్క ఆగ్రహానికి ప్రతిబింబంగా మేము ఈ రోజున విద్యుత్ కోతల మీద ఈ ఆందోళన చేపట్టాం. అధికారులు దిగిరావాలి, ప్రజాప్రతినిధులు దిగిరావాలి, ఈ అనధికార కోతల గురించి సమాధానం చెప్పాలి. కనీసం జూన్ నెల వచ్చింది, ఇప్పటికైనా విద్యుత్ కోతలు ఇచ్చారా? నవంబర్ నుండి సాగుతుంది. ముందు సకల జనుల సమ్మె అన్నారు, ఆ తర్వాత ఈ రోజున వేసవి అన్నారు, రేపు వర్షాలు వచ్చి కూడా దిక్కు లేకుండా పోతే సమాధానం లేకుండా పోతుంది. అందుకే ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి. ఈ విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా, ఛార్జీలకు వ్యతిరేకంగా మా ఆందోళన సాగుతుంది. ప్రభుత్వం అధికారులు దిగొచ్చే వరకు సిపిఎం పార్టీగా మేము హెచ్చరిస్తాం. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష పేపర్ల మూల్యాంకనం ముగిసింది. వేసవి కాలం అయినప్పటికీ ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా మూల్యాంకనం ముగించామని ఆర్ఐఓ పి బ్రహ్మానందం తెలిపారు. రానున్న 10 రోజుల్లో ఈ ఫలితాలు వెలువడే అవకాశం ఉందని ఆయన వివరించారు. అధ్యాపకులు మూల్యాంకనం ముగిసిన దృష్ట్యా కళాశాలకు తరగతులకు హాజరు కావాలని ఆయన సూచించారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం బుధవారంతో ముగిసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి బ్రహ్మానందం తెలిపారు. మే నెల 25వ తేదీ నుంచి నగరంలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల, గాంధీనగర్లోని శారదా జూనియర్ కళాశాలలో ఈ ప్రక్రియ ప్రారంభమైనట్లు ఆయన తెలిపారు. 25న మొదటి దశలో ఇంగ్లీషు, తెలుగు, హిందీ, సంస్కృతం, సివిక్స్, ఫిజిక్స్, 29న ప్రారంభమైన రెండో దశలో బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ మూల్యాంకనం జరిగిందన్నారు. 31న ప్రారంభమైన మూడో దశలో కామర్స్, ఎకనామిక్స్, హిస్టరీ మూల్యాంకనం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. స్పాట్ వాల్యుయేషన్ పెంటర్కు 187,951 జవాబు పత్రాలు వచ్చినట్టు ఆయన తెలిపారు. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ శారదా జూనియర్ కాలేజ్ గాంధీనగర్ నందు, ఇంగ్లీషు, తెలుగు, సాంస్కృత్, హిందీ, సివిక్స్ పేపర్లో ఎస్ఆర్ఆర్ కాలేజీ నందు ప్రారంభమైంది. రెండవ విడతగా శారదా కాలేజీలో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ పేపర్లో మూల్యాంకనం 29 నుంచి ప్రారంభమైంది. ఎస్ఆర్ఆర్ కాలేజీలో 31 నుంచి హిస్టరీ, కామర్సు, ఎకనామిక్స్ పేపర్లు మూల్యాంకనం ప్రారంభమైంది. ఈ ప్రక్రియ అంతా కూడా ఈరోజు అనగా 7వ తేదీ జూన్తో కంప్లీట్ వాల్యుయేషన్ పూర్తయింది. ఈ రిపోర్ట్ అంతా కూడా మేము బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి పంపించడం జరుగుతుంది. మొత్తం ఈ జిల్లాలో మూల్యాంకనం చేసినటువంటి మొత్తం పేపర్లు అన్ని సబ్జెక్టులు కలిపి 187,951 పేపర్లు మా జిల్లాకు రావడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.